ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు ఎవరు, కీలక నేతలు ఎవరు ప్రధానంగా పార్టీని బతికించేది, పార్టీని ముందుకు వెళ్ళే తీసుకెళ్లేది అంటే ఇద్దరు పేర్లే వినిపిస్తాయి. ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన తనయుడు నారా లోకేష్. అయితే వీళ్ళిద్దరే పార్టీని ఏం చేసినా, పార్టీని ముంచాలన్నా తేల్చాలన్నా ముందుకు తీసుకెళ్లాలన్నా నమ్ముకున్న కార్యకర్తలకు నమ్ముకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని నిలబెట్టాలన్నా వీళ్ళిద్దరూ చాలా కీలక డెసిషన్స్ తీసుకోవాలి, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి పార్టీ విషయంలో. అయితే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో, ఈ మధ్య కాదు మొదటి నుంచి కూడా, లోకేష్ మీద ఎక్కువ విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే లోకేష్ని ఒక సిన్సియర్ రాజకీయ నాయకుడిగా ఎవరు చూడలేకపోవడం, అంటే ఆయన మాటలు కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఒక్కొక్కసారి తెలుగులో ఆయన నోటి నుంచి దొర్లే తప్పుల విషయంలో కానీ 10 మందిలో చులకనైపోవడం అనేది చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో రీసెంట్గా కొన్ని రోజుల క్రితం జరిగిన దాడి ఏదైతే ఉందో, అమరావతిలో రైతులను పరామర్శించడానికి చంద్రబాబు గారు వెళ్ళిన సందర్భంలో ఆ బస్సు మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, రాళ్లదాడి కానివ్వండి చెప్పుల దాడి కానివ్వండి, ఆ దాడి జరుగుతున్న టైంలో అంటే చాలా సీరియస్ సిచ్యువేషన్ అక్కడ, అందరూ చాలా టెన్షన్తో ఉంటారు, లేదంటే ఒక అగ్రెసివ్గానే ఉంటారు, లేదంటే ఏంటి దాడి జరుగుతుంది, దాడి చేసే వాళ్ళు ఎవరు, అసలు రాళ్ళు విసురుతున్నది ఎవరు, చెప్పులు విసురుతున్నది ఎవరు అనేదైనా ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. కానీ బస్సులో వాళ్ళున్న బస్సులో, చంద్రబాబు గారు ఉన్న బస్సులోనే లోకేష్ ఉన్నారు, మరికొంతమంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఆ టైంలో లోకేష్ కొంచెం సిల్లీగా వ్యవహరించారంట. ఇప్పుడు అది సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది బాగా. ఆయన ఏంటంటే అక్కడ బయట దాడి జరుగుతున్న టైంలో వేరే నాయకుడితో, మీ హెయిర్ స్టైల్ బాగుంది, మీరు చాలా నీట్గా తయారయ్యారు, ఇలా మాట్లాడడం, అంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్ని ఆయన చాలా సిల్లీగా తీసుకున్నారు అని ఒక ఏదైనా చిన్న వీడియో ఏదైతే వైరల్ అవుతుందో అందులో వెనకాల లోకేష్ మాటలు వినిపించడం, ఆ మాటలను ఇప్పుడు బాగా ఒక ఆయుధం అయిపోయింది వైసీపీ నేతలకు, కార్యకర్తలకు, దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత సీరియస్గా ఉన్నారు ఆ నాయకుడు అనేది అక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే అలాంటి ప్రచారం జరుగుతుందో అప్పుడే చంద్రబాబు గారు లోకేష్కి ఒక క్లాస్ కూడా తీసుకున్నారంట, తొందరపడి ఇలాంటివి చేయొద్దు, కొంచెం సీరియస్గా ఉండు అని. ఎందుకంటే అక్కడ ఉన్నది జగన్ పాలన, ప్రతి విషయంలో జగన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే ఒక రకంగా జగన్ ఉన్నారు జాగ్రత్త అనే యాంగిల్లో ఆయన చెప్పినట్టు సమాచారం. అంటే ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఆ లోపల ఎవరో ఫోన్లో తీసుంటారో ఆ వీడియో, దాన్ని సోషల్ మీడియాలో లీక్ చేయడం, అందులో వెనకాల లోకేష్ వాయిస్ వినిపించడం, అది ఎంతవరకు కరెక్ట్ అయిందా కాదా అనేది ఇంకా తెలియదు. కానీ ప్రస్తుతం ఆ తరహా, అంటే ఆ వీడియోను ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేయడానికి వైసీపీకి ఒక ఆయుధం అయిందన్నమాట. అయితే అలాంటివి కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు లోకేష్కి క్లాస్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఎవరు పార్టీని నడిపేది ఎవరు, లీడ్ చేసేది ఎవరు, పార్టీ బలోపేతాన్ని కృషి చేసేది ఎవరు, రేపొద్దున మళ్ళీ పాదయాత్ర చేసేది ఎవరు, ఎన్నికలు వస్తే ఇన్ని అందరికీ ఇన్ని ఆలోచనలు ఉన్న టైంలో సీరియస్గా ఉండాల్సిన లోకేష్ కొంచెం సిల్లీగా వ్యవహరిస్తున్నారు అనేది దీన్ని బట్టి బయటకు వచ్చిన సారాంశం. మరి పార్టీలో, పార్టీ క్రమశిక్షణ సంబంధించి కానివ్వండి, పార్టీ ఎదుగుదలకు సంబంధించి కానివ్వండి, ప్రజల్లో మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది పార్టీని. అలాంటి టైంలో పార్టీలో కీలక నేత, అందులోకి అధినేత తనయుడు, ఆయనే కొంచెం చాలా ఇలాగ సిల్లీగా ఉంటే, సీరియస్గా లేకపోతే పార్టీ భవిష్యత్తు ఏంటి, పరిస్థితి ఏంటి అనేది కూడా ఆబ్వియస్లీ ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ఒక రకమైన ఆందోళన మొదలైంది ఇప్పటికే. మరి ఆ ఆందోళన తీర్చడానికి లేదంటే పార్టీని స్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి మరి లోకేష్ ఇంకేమన్నా కృషి చేస్తారా, తనయుడికి తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎలాంటి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు అనేది మాత్రం చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.